మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ రోజే రథ సప్తమి ఇది ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజు కనుక మీరు మీ ఇంట్లోని బియ్యం డబ్బాలు మర్చిపోకుండా ఇదొకటి వేస్తే చాలు నాలుగు వైపుల నుండి డబ్బు మీ ఇంట్లోకి దూసుకొని వస్తుందని పరిహార శాస్త్రం చెప్తుంది మీ ఇంట్లోకి ధన ప్రవాహం వస్తుంది రథ సప్తమి నాడు మిమ్మల్ని ఐశ్వర్యవంతుల్ని చేసే పరిహారాన్ని ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు రథ సప్తమి రోజే ఈ పరిహారం ఎందుకు చేయాలి ఈ పరిహారం వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి ఇవన్నీ తెలుసుకుందాం ఇక ఈ రథ సప్తమి రోజే మీరు మీ ఇంట్లో చేసుకోవాల్సిన పరిహారం ఒకటి ఉంది ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అంతే కాదు ఈ ఒక్క పరిహారం చేస్తే మీ ఇంట్లోకి డబ్బు దూసుకొని వస్తుందని చెప్పాలి ప్రతి ఇంటికి ప్రధానమైంది వంట ఇల్లు ఆ వంట ఇంట్లో బియ్యపు డబ్బాని ప్రతి ఒక్కరూ శుభ్రంగా ఉంచుకోవాలి బియ్యం శుక్రగ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది శుక్రుడు మన జీవితంలో సుఖాలను ఇచ్చే గ్రహం వంటింట్లో అన్నం ఉంటేనే కదా మనందరికీ ఆనందం అప్పుడే ఐశ్వర్యం కూడా కలుగుతుంది అలాగే సమృద్ధిగా ఏ వంటింట్లో అయితే బియ్యం ఉంటాయో అక్కడ శుక్రదోషాలు తొలగిపోతాయని చెప్తారు ఏ వంటిల్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి బియ్యాన్ని ఎప్పుడూ కూడా పూర్తిగా అయిపోనివ్వకూడదు బియ్యపు డ్రమ్ము ఖాళీ అయ్యే లోపు మళ్ళీ బియ్యాన్ని డబ్బాలో నింపుతూ ఉండాలి ఇలా చేయటం కారణంగా మీ ఇల్లు ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది తిండికి ఇబ్బంది లేకుండా ఉండగలుగుతారు అంతేకాదు మీ బియ్యపు డబ్బాలో రథ సప్తమి రోజు ఒక మూటను వేయాల్సి ఉంటుంది ఈ మూట కూడా చాలా జాగర్తగా భక్తి శ్రద్ధలతో పూర్తి నమ్మకంతో మీరు పెట్టాల్సి ఉంటుంది అయితే ఈ మూటలో ఏమేం వేయాలి దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం ముందుగా మీరు ఈ పరిహారం కోసం పసుపు రంగులో ఉన్న గొడ్డను తీసుకోవాలి ఇది మన చేతి రుమాలు సైజులో ఉంటే సరిపోతుంది అంతకంటే చిన్నదైనా పర్వాలేదు కాకపోతే ఇది ఇంతకు ముందు ఎప్పుడూ వాడనదై ఉండాలి పసుపు రంగులో ఉన్న క్లాత్ మీకు దొరకకపోతే తెల్ల రంగులో ఉన్న క్లాత్ కి పసుపు రాసి దాన్ని మీరు ఈ పరిహారం కోసం ఉపయోగించుకోవచ్చు ఈ పసుపు రంగు గొడ్డలో మీరు రూపాయి నాణేలు 5 ఉంచాలి ఈ 5 రూపాయి నాణేలను ఈ పసుపు గొడ్డలో పెట్టి ఒక చిన్న మూటలా కట్టి మీ బియ్యం డబ్బాలో పెట్టుకోండి ఇలా పెట్టుకోవటం వల్ల అది కూడా ఈ రథ సప్తమి రోజు పెట్టుకోవటం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంతేకాదు నాలుగు వైపుల నుండి డబ్బు మీ ఇంట్లోకి దూసుకువస్తుంది ఈ చిన్న పరిహారం చేసి అది కూడా నమ్మకంగా పూర్తి విశ్వాసంతో చేసి చూడండి ఇలా నమ్మకంతో చేస్తే తప్పక మంచి మార్పును మీరు గమనిస్తారు ఈ 5 రూపాయల బిల్లలు వేసిన పసుపు రంగు మూటను మీ బియ్యపు డ్రమ్ము మధ్యలో పెట్టి దానిపైన బియ్యం వేయండి దీన్ని మీ బియ్యపు డ్రమ్ము ఖాళీ చేసినప్పుడల్లా మళ్ళీ తీసి మళ్ళీ ఇలా చేసుకోండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ధాన్యాగారం ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీకు డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు ఎన్ని అవసరాలు వచ్చినా సరే అన్ని అవసరాలకు డబ్బు సమకూరుతుంది మీకు ఏ ఇబ్బందులు లేకుండా మీ సంసారం సుఖంగా సాగాలంటే ఈ రథ సప్తమి రోజు ఈ చక్కని పరిహారాన్ని పాటించండి మాఘశుద్ధ సప్తమినే రథ సప్తమి అంటారు అంటే సూర్య భగవానుడి పుట్టినరోజు ఈ రోజు మన్వంతర ప్రారంభంలో మాఘశుద్ధ సప్తమి రోజు సూర్యుడు తొలిసారి రథాన్ని అధిరోహించి భూమిపై అవతరించాడట అందుకే రథ సప్తమి పవిత్రమైన రోజుగా చెప్తారు ఉదయించు భానుడు ఉల్లిపువ్వు ఛాయ అంటూ ఒక కవి బాలభానుడి సౌందర్యాన్ని ఎంతో రమ్యంగా వర్ణించాడు బాలభానుడి సౌందర్యం మనకు ఆహ్లాదాన్ని పంచితే అతడి తేజస్సు మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది కోటి కిరణాలతో ప్రకాశించే సూర్యుడికి అనంతమైన ఆరోగ్యాన్నిచ్చే శక్తి ఉంది ఉదయపు నడక వ్యాయామం యోగా సాధన వీటన్నిటి వెనుక ఉన్నది ఆదిత్యుడి ఆరోగ్య శక్తే సూర్యకిరణాల్లోని వైజ్ఞానిక అంశాలకు సంబంధించిన కొన్ని అంశాలు మనకు పురాణాల్లో కనిపిస్తాయి మహాభారతంలో కర్ణుడు సూర్యుడి వరప్రభావం వల్ల కుంతీదేవికి సహజ కవచకుండలాలతో జన్మించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే
ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తే కర్ణుడి జన్మ వృత్తాంతంలో సూర్యరశ్మికి సంబంధించిన ఆరోగ్య రహస్యాలు తెలుస్తాయి. కర్ణుడు సూర్యుడి అంశతో పుట్టాడు, అంటే పుట్టుకతోనే అతడికి సూర్యరశ్మి పూర్తిగా అందింది. శక్తివంతమైన సూర్యకాంతి అతడి మీద ఉండటం వల్ల అతడు పుట్టుకతోనే బలిష్టమైన ఎముకలు కండరాలతో జన్మించాడు. దీన్నే పురాణంలో అభేద్యమైన సహజ కవచకుండలాలని చెప్పారు వ్యాస మహర్షి. ఈ కాలంలో ఈ తరహా వృత్తాంతాలు కోకలలుగా కనిపిస్తాయి. పుట్టుకతోనే కామెర్ల వంటి వ్యాధులకు గురవుతున్న బిడ్డలు లక్షల సంఖ్యలో ఉన్నారు. డి విటమిన్ తక్కువగా ఉన్న కారణంగా వీరిని ఇంక్యుబేటర్లలో కొన్ని రోజులు ఉంచుతారు. సూర్యరశ్మి తరహా సాంకేతిక తేజోశక్తి వారికి అందిన తర్వాత బిడ్డలు ఆరోగ్యాన్ని పొంజుకుంటారు. ఇదే అలవాటు గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది. పసిబిడ్డల్ని అరుణోదయ వేళ అలా సూర్యుడికి ఎదురుగా కాసేపు ఉంచుతారు. సూర్యకిరణాల ద్వారా అందే విటమిన్లు బిడ్డలోని అనారోగ్యకారక క్రిముల్ని సంహరించి వారికి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. శరీరానికి అవసరమైన పోషకాల్లో అతి ముఖ్యమైనది విటమిన్ డి. ఈ పోషకం ఆహారంలో కంటే సూర్యరశ్మి నుండే ఎక్కువగా లభ్యమవుతుంది. సూర్యకాంతి వల్ల దొరికేది 80% అయితే మిగిలిన 20% మాత్రమే ఆహార పదార్థాల నుండి లభ్యమవుతుంది. చర్మానికి సూర్యకాంతి తగలగానే విటమిన్ డి ఆవిర్భవిస్తుంది. ఇది రక్తంలో కలిసి కాలేయాన్ని చేరుతుంది. కాలేయంలో ఇది కాల్సిడియల్ అనే ఒక పూర్తిస్థాయి హార్మోన్కు తొలి రూపాన్ని తీసుకుంటుంది. మళ్ళీ అది రక్త ప్రవాహంలో కలిసి కాల్సిడియల్ నుండి కాల్సిట్రియల్గా మారుతుంది. ఈ కాల్సిట్రియల్నే విటమిన్ డి అని అనుకోవచ్చు. రక్త ప్రవాహం ద్వారా ఇది మూత్రపిండాల్లోకి చేరినప్పుడు పూర్తిస్థాయి విటమిన్ డిగా రూపొందుతుంది. వ్యాధి నిరోధకత కలిగించే కణాల్లోనూ ఈ విటమిన్ రూపొందుతుంది. అందుకే ఈ విటమిన్ ప్రభావపూర్వకమైన సహజ వ్యాధి నిరోధకకారిగా పనిచేస్తుంది. ఇది శరీరానికి అవసరమైన పోషకంగాను హార్మోన్గాను రెండు రకాల భూమిక పోషిస్తుంది. సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాలు శరీరంలో డి విటమిన్ను ఉత్పన్నం చేసి ఎముకలు దృఢంగా బలంగా ఉండేటట్లు చేస్తాయి. మన దేశవాసుల సౌందర్యం ఈ అతినీలలోహిత కిరణాలు సోకటంతో ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కారణం వల్లనే పాశ్చాత్యులు మన దేశానికి వచ్చిన సందర్భాల్లో సూర్యకిరణాలు ఎక్కువ మోతాదులో లభించే సముద్ర తీర ప్రాంతాలకు వచ్చి అక్కడ సన్బాత్లు అంటే సూర్యస్నానాలు చేస్తారు. ఏది ఏమైనా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో కొంతసేపు సూర్యరశ్మి తగిలేటట్లు జాగ్రత్త పడటం మన శరీర ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి గాలి నీరు ఆహారం అవసరమైనట్లే సూర్యరశ్మి కూడా కావాల్సి ఉంటుంది. సూర్యరశ్మి శరీర ఆరోగ్యానికి ఔషధం లాంటిది. సూర్యరశ్మి మనిషి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి సూర్యరశ్మిని నిర్లక్ష్యం చేయకూడదు. డి విటమిన్ లోపం వల్ల ఎముకలకు సంబంధించిన రికెట్స్ వ్యాధి వస్తుంది. ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. సూర్యోదయం అయ్యే సమయంలో సూర్యరశ్మికి ఎదురుగా కొంతసేపు ఉండటం వల్ల శరీరం బరువు తగ్గుతుంది. సూర్యకాంతికి బాడీ మాస్ ఇండెక్స్కు మధ్య అవినాభావ సంబంధం ఉన్నట్లు పరిశోధకులు నిర్ధారించారు. రోజులో ఎక్కువ సమయం చీకటిగా ఉండే ప్రాంతాల ప్రజలు అనేక మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. సూర్యరశ్మి లోపం కారణంగా వీరు చాలా త్వరగా ఆందోళనకు గురవుతుంటారు. ఈ సమస్యకు ఉత్తమ పరిష్కారం సూర్యకిరణాలు మాత్రమే ఇస్తాయి. విటమిన్ డి ఉత్పత్తి వల్ల గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. సూర్యకిరణాల వల్ల శరీరంలోని అనేక భాగాలకు వ్యాయామంగా కూడా అవుతుంది. పొద్దున్నే నిద్ర లేవటం వల్ల ఒక క్రమ పద్ధతితో కూడిన జీవన విధానం కూడా అలవాటు అవుతుంది. పొద్దున పూట వచ్చే సూర్యకిరణాలు అనేక రకాలుగా మన శరీర కండరాలకు ఉపయోగం. ఉదయాన్నే సూర్యకిరణాలు తాగటం ద్వారా బరువు తగ్గుతారు. సూర్యకిరణం కేవలం వెలుగుని ఇచ్చే కిరణం మాత్రమే కాదు, మనకు జీవశక్తిని ఇచ్చే ఆరోగ్య కిరణమని గ్రహించి దైనందిన విధానాల్లో కొద్దిపాటి మార్పులు చేసుకోవాలి. సూర్యకిరణం అప్పుడు సహజ వైద్యంగా అందుతుంది. అందుకే రథసప్తమికి అంత ప్రాముఖ్యత ఉంది. ఇక ఈరోజు ఆ సూర్యభగవానుడికి అత్యంత ఇష్టమైన, మాటలలో వర్ణించలేని ఎంతో ఇష్టమైన ఒక నైవేద్యం ఉంది. సూర్యుడికి రేగిపండ్లు అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే సూర్యుడిలోని శక్తిని తమలో రేగిపండ్లు నింపుకుంటాయి. కనుక ఈరోజు సూర్యుడికి రేగిపండ్లను పరమానాన్ని నైవేద్యంగా చిక్కుడు ఆకులో పెట్టి
ఆ తరువాత ఆ ప్రసాదాన్ని ఎవరైతే తింటారో వారి ఎలాంటి కోరికైనా సూర్య భగవానుడు నెరవేరుస్తాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజు రేగి పండ్లను నైవేద్యంగా పెట్టి వాటిని తినటం వల్ల ఆ సూర్యుడిలోని శక్తి మొత్తం మీ శరీరానికి అందుతుంది. తద్వారా మీకు తెలియని దివ్య శక్తి మీ వంటికి వస్తుంది. దేనినైనా సాధించే ధైర్యం వస్తుంది. అద్భుత శక్తితో పుంజుకుంటారు. ఈ నైవేద్యాన్ని ఈ రోజు సూర్యుడికి ఎవరైతే పెడతారో వారికి జీవితంలో తిరుగు లేకుండా భోగభాగ్యాలతో జీవిస్తారు. అన్ని రకాల కష్టాలు బాధలు పోయి మీ ఇంట్లోకి ఐశ్వర్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి ఈ రోజు ఆ సూర్య భగవానుడికి రేగి పండ్లను పరమానాన్ని చిక్కుడు ఆకులో పెట్టి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ప్రతి ఒక్కరూ తపనసరిగా చేస్తే సకల శుభాలు కలుగుతాయి.